ఏ బ్రో బాల ప్రశాంత్ ఫ్యాన్స్ కి చెప్పడానికి ఏం లేదు అన్న మేము ఒక ఫ్యాన్స్ గా చెప్తున్నాం అడగని ప్రాబ్లం లేదు మేము ఒక ఫ్యాన్స్ గా చెప్తున్నాం మేము ఒక ఫ్యాన్స్ గా చెప్తున్నాం మీకు ఫ్యాన్స్ గా మీరు తీసుకోండి మీరు ఫ్యాన్స్ గా తీసుకోండి అంతే గాని ఫైనల్ గా మీకు ఎవరు గెలుస్తారు మా బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారు అన్న చెప్పేది మీకు కొంచెం మీరు ఫ్యాన్స్ గా ఉండటం మీ ఫ్యాన్స్ గా తీసుకోండి మేము ఏం చెప్తున్నాం వినండి మొత్తం థంబ్నైల్ చూసి కిందన కామెంట్ లెట్టదు ఇప్పుడు నాకు ఓకే నాకు వచ్చే గలీజ్ కామెంట్లు ఇంకేమైనా సెన్సిటివ్ అమ్మాయి గాని ఎవరైనా తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇలా ఉండరు అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు అనేది ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి అర్థం చేసుకొని మాట్లాడండి కామెంట్స్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి ఒకటి రెండు సార్లు అమ్మ ఏం మాట్లాడింది మనం ఏం కామెంట్ పెట్టామని నా వరకు అయితే ఎవరు గెలిచినా హ్యాపీ అన్న అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఎవరు గెలిచినా హ్యాపీ పల్లవ ప్రశాంత్ గారు గెలిచినా సరే హ్యాపీ అది అమర్దీప్ ఫ్యాన్ గా అమర్దీప్ గారు గెలిస్తే ఇంకా హ్యాపీ అంతే తప్ప ఇంకేం లేదు నాకు ఫేవరెట్ అయితే అమర్దీప్ గారు నేను మొన్న ఒక వీడియో ఇక్కడే ఇచ్చా అన్న వీడియో బయట కోసం దానికి చాలా మంది చాలా రకాలుగా థంబ్నైల్ వేశారు ఓకే మీరు వీడియో హైప్ అవడం కోసం మీకు నచ్చిన థంబ్నైల్ మీరు వేసుకుంటారు దాన్ని నేను అడగడానికి నాకు లేదు ఇంకోటి ఏంటంటే ఒక వీడియో ఈ వీడియో చూడండి నేను అక్కడ ఏం చెప్పా అంటే ఎవరు విన్ అయినా హ్యాపీ పల్లవ ప్రశాంత్ గారు విన్ అయినా హ్యాపీ యాజ్ ఎ అమర్దీప్ ఫ్యాన్ గా అమర్దీప్ గారు విన్ అయితే హ్యాపీ అని చెప్పాను దానికి ప్రతి ఒక్కరూ మీరు డైరెక్ట్ గా మాట్లాడాలంటే ఇక్కడికి రండి కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి రండి కామెంట్ లో పెట్టండి ఎప్పుడు వస్తారు ఏంటో అని నేను కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వస్తాను వచ్చి మీరు ఎవరెవరైతే బ్యాడ్ కామెంట్ పెట్టారో వాళ్ళు వచ్చి మాట్లాడండి నువ్వు ఇలా అన్నా పెట్టాను అని చెప్పి ఏం కనిపించిందని మీకు ఆ వీడియోలో బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి అంటున్నారు వాళ్ళే ప్రశాంత్ గారు ఫ్యాన్స్ ప్రశాంత్ విన్నర్ అని చెప్పేసి కింద ఇంకా చాలా చాలా బూత్ బూత్ మాటలు మాట్లాడుతున్నారు దేనికి బూత్ మాట మనం మీ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రండి వచ్చి మాట్లాడండి నేను మాట్లాడతాను నేను ఎట్లా అమర్దీప్ గారి గురించి మాట్లాడుతున్నా మీరు పల్లవ ప్రశాంత్ గురించి మాట్లాడండి అంతేగాని ఒక ఫ్యాన్ గురించి మాట్లాడారని ఇంకొకటి తీసుకొచ్చి తిట్టడం మీద ఎంతవరకు కరెక్ట్ అంతే డిబేట్ వచ్చి మాట్లాడినా నేను రెడీగా ఉంటాను ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి నేను రెడీగా ఉంటాను ప్రాబ్లం ఏం లేదు అది కాదన్న నేను మాట్లాడేది వినండి నేను ఆల్రెడీ జరిగింది మొన్న అప్పుడు కూడా మీరు చాలా మంది వీడియో బయటలు తీసుకున్నారు పెట్టారు వీడియోస్ పెట్టేసినాక కింద కామెంట్స్ కొంతమంది మంచి పెట్టారు ఎవరు అమర్దీప్ ఫ్యాన్ లాంటి వాళ్ళు మీరు మాట్లాడేది అందరూ ఒక్కటి కూడా పల్లవ ప్రశాంత్ గారిని తిట్టుంటే ఓకే మీరు అప్పుడు నచ్చిన కామెంట్స్ పెట్టుకోండి నేను అసలు తీసి పడేది ఇప్పుడు నేను కామెంట్స్ కూడా నాకు ఏం పర్లేదు కానీ నా వాళ్ళే నాకు ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారు నువ్వు ఎందుకమ్మా వీడియో అట్లా ఇచ్చావు నువ్వు వీడియో పట్టి చూడు కింద ఎంతమంది తిడుతున్నారు అంటే కింద పల్లవ ప్రశాంత్ నేను తిట్టలేదు మీరు వీడియో కానీ క్లారిటీ గా విను నాకు పల్లవ ప్రశాంత్ గారు అంటే ఇష్టమేనండి ఎందుకంటే యాజ్ ఎ కామన్ మ్యాన్ గా అంతవరకు వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు కరెక్టే కానీ నేనేం చెప్పా అమర్దీప్ గారి లో ఉండే క్వాలిటీస్ మాత్రమే చెప్పా మీరు క్వాలిటీస్ కావాలన్నప్పుడు క్వాలిటీస్ నే తీసుకోండి తప్ప అట్లా చెప్పినందుకు దానికి వీడియోస్ కింద కామెంట్స్ దేనికి పెడతారు మీకు మాట్లాడాలని ధైర్యం ఉన్నప్పుడు వచ్చి మాట్లాడండి అంతేగాని వెనక రైతు బిడ్డ ఫ్యాన్స్ కావాలనే తిడుతున్నా మరి ఇప్పుడు నేను నా ఫ్యాన్స్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు ఎవరు పట్టించుకోలేదమ్మా మిమ్మల్ని తిట్టి పట్టించుకుంటారు సరే అన్న నేను కామెంట్స్ చూపించినా నీకు నేను ఇదే వీడియో కింద కామెంట్స్ చూపించిన ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ ఉంటే ఏం చేస్తారు దగ్గర దగ్గర వీడియో 1 మిలియన్ పోయింది ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు ఇక్కడ ఉన్న రివ్యూవర్స్ యూట్యూబర్స్ పెట్టారు ఎవరు పెట్టారో తెలియదు పెట్టారు ఓకే పెట్టుకున్నందుకు ప్రాబ్లం ఏం లేదు మీకు అమర్దీప్ గేమ్ ఎందుకు ఇష్టం పాయింట్ చెప్పండి ఎందుకు ఇష్టం అమర్దీప్ అంటే అమర్దీప్ గారు అంటే ఆయన జెన్యున్ గా ఆడతారు ఒకటి ఓకే ఫౌల్స్ గేమ్ అందరూ ఆడారు తను కూడా ఒకళ్ళు తను ఏమైనా అన్నా సరే తను ఒప్పుకుంటాడు ఏంటి నా వల్ల తప్ప అయింది అని చెప్పేసి తను ఒప్పుకుంటాడు అదే విధంగా తన ఫ్రెండ్షిప్ హెల్ప్ చేసే విషయం నచ్చుతుంది తన క్యారెక్టర్ తన బిహేవియర్ ఇష్టం కాబట్టి మేము తనకి ఫ్యాన్స్ అయ్యా ఇప్పుడు ఒక విషయం అన్న నేను చెప్పేది రైతు బిడ్డ కన్నా బాగా ఆడాడా రైతు బిడ్డ కన్నా బాగా ఆడాడంటే 5 వీక్స్ బాగా ఆడలేదు ఒప్పుకుంటా మరి రైతు బిడ్డ గారు కూడా ఎవరు ప్రల్ల ప్రశాంత్ గారు కూడా స్టార్టింగ్ లో రతికతో లవ్ ట్రాక్ నడపడం వల్ల బాగా ఆడలేదు తర్వాత ఏంటి తర్వాత ఓకే తను కూడా రతిక గారు ఎలిమినేట్ అయిన తర్వాత బాగానే ఆడారు దానికి ఒప్పుకుంటారు నేనేమంటున్నా అంటే ఇక్కడ మాట్లాడేది కామెంట్స్ ఇప్పుడు ఒక ఫ్యాన్ అన్నప్పుడు మీరు ఆ ఫ్యాన్ బేస్ అన్నప్పుడు మీకు దమ్ముంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడండి అంతేగాని అమర్దీప్ ని పొగిడింది కదా ఇంకా పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అవని మిగతా వాళ్ళ ఫ్యాన్స్ అవని కింద కామెంట్ వేయాలి మేము ఇప్పుడు అమర్దీప్ గారిని తిట్టేటప్పుడు మేము ఎవరైనా సరే మేము కింద కామెంట్స్ పెట్టడం కానీ ఏమైనా గట్టి గలీజ్ గా మాట్లాడడం కానీ చేస్తున్నామా మీరు ఒకళ్ళు తిట్టాలనుకుంటే మమ్మల్ని తిట్టండి మీకు ఎందుకు అంత రైట్ మీరు కిందలు కామెంట్ వేసుకొని ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నారు.